ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు మనము చూసినామంటే పవర్ సప్లై గ్రిడ్స్ ఉంటాయి, అక్కడ ఇలాంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ అనేది పెడతారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫైర్ వస్తుంది, కానీ నీళ్ళు వెళ్తావా, నీళ్ళు వెళ్ళినామంటే నువ్వు పోతావు, లేదు కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్సే వాడాలి. ఆ ఎక్స్టింగ్విషర్స్ పోయి అక్కడ స్ప్రే చేస్తారనమాట. స్ప్రే చేసినప్పుడు పట్టుకోవాలి, సరిగ్గా పట్టుకోవాలి. అది ఆడంటాడు పట్టుకున్నావు అనుకోది, నీకు కోల్ బర్న్ అయిపోతుంది, బర్న్ అయిపోతుంది అన్నమాట, చెయ్యి బర్న్ అవుతుంది. కోల్ బర్న్ అంటే ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ కొడితే జూమ్ ఎలా ఉంటుంది అలాగే కోల్ బర్న్ ఇక్కడ అవుతుంది, కానీ చాలా డేంజరస్, చాలా డేంజరస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే గెలీలియో సైంటిస్ట్ ఉన్నాడు, గెలీలియో గెలీలి అంటారు. అదేవిధంగా మనకి టెలిస్కోప్స్ ఉందా, మన టెలిస్కోప్, ఈ టెలిస్కోప్ టెలిఫోన్ అనేది అలెగ్జాండర్ గ్రహం బెల్. ఈ మన టెలిస్కోప్ ఏదైతే ఉందో ఆ టెలిస్కోప్ అనేది కనిపెట్టింది ఎవరు అంటే గెలీలియో గెలీలి ఇతనే. ఇప్పుడు మనం బారోమీటర్ చెప్పానా, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏదైతే ఉందో దీన్ని మనము బార్స్ లేదా పాస్కల్స్లో మెజర్ చేస్తారు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే మనం అట్మాస్ఫియర్లో ఎంత ప్రెషర్ ఉంది. ఇప్పుడు సముద్రం ఉంది, డీపెస్ట్ ఓషన్ ఏంటి, పసిఫిక్. పసిఫిక్లో ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్రాంతం ఏంది, మరియానా ట్రెంచ్ అంటారు. అక్కడి లోపల ఎంత ఎంత దూరం ఉంటుందంటే దాదాపు 10 కిలోమీటర్ల లోతు ఉంటుందన్నమాట. నువ్వు ఇక్కడ ఉన్నాం, మనం బాగున్నాం, సముద్ర మట్టంలో ఈక్వల్గా అంటే 760 మిల్లీమీటర్ హెచ్జి ఉంటుందన్నమాట, అంటే మన పాస్కల్ ఉంటుందన్నమాట. అన్ని బార్స్ ఉంటాయి, 760 ఉంటుంది. ఆల్టిట్యూడ్ పైకి వెళ్ళినాం అనుకో, అంటే ఏదైనా కొండ పైకి ఎక్కినాం అనుకో, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినాం అనుకో, అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ప్రెషర్కి అక్కడ ఉండే ప్రెషర్కి తేడా ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ ప్రెషరు తగ్గుతుంది. మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే పూర్తి దీప్తి, ఎక్కువ ప్రెషర్ పెరుగుతుంది అన్నమాట. అంటే మనము సముద్రం లోపల 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈడ, అంటే నేను మామూలు ఉండేదానికన్నా సముద్రం లోపల పోతే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే మనం వెళ్ళేటప్పుడు ఒక సపరేట్ ఛాంబర్ ఉంటుంది అన్నమాట, సబ్మరీన్ లాగా చిన్నగా క్యూబికల్ ఉంటుంది, దానిలో తీసుకెళ్తారు. అంటే ఆ ప్రెషర్ని తట్టుకునే అంత కెపాసిటీ అనుకుంది, లేదంటే చెవులో నుంచి రక్తం వస్తుంది. ఇప్పుడు సబ్మరీన్ ఉంది సార్, సబ్మరీన్లో వాళ్ళు టెస్ట్ చేస్తారు, అందుకు సబ్మరీన్ కాలేదు, వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది అన్నమాట, చెవులో నుంచి రక్తం రావడం అలాంటివి జరుగుతాయి. సో నెక్స్ట్ మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఇక్కడ ఈ రెయిన్ ఏ ప్రాసెస్, రెయినింగ్ అనేది ఏం ప్రాసెస్, ఒకటేమో ఎవాపరేషన్ ప్రాసెస్, మళ్ళీ వర్షం పడడం ఏం ప్రాసెస్ అంటారు దాన్ని, రెయినింగ్, ఒకటేమో ఎవాపరేషను, రివర్స్ మేఘాల నుంచి రివర్స్ పడ్డాన్ని ఏమంటారు, కండెన్సేషన్ అంటారు. చెప్పినాను నేను, గుర్తుపెట్టుకోండి, సబ్లిమేషను, కండెన్సేషను, ఎవాపరేషను ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే సైక్లోన్స్, ఇవన్నీ టైఫూన్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు మనకి ఫనీ అనే విన్నారా, వైజాగ్లో వచ్చింది ఫనీ సైక్లోను, కంఫా, ఇంకా చాలా సైక్లోన్స్ ఉన్నాయి. అడుగుతాడు కింద మీకోడు, దీంట్లో ఏది సైక్లోన్ అంటాడు, కింద వాడు ఫనీ ఇస్తాడు, ఇంకోటి తిత్లీ ఇస్తాడు, ఇంకోటి ఇచ్చి డి ఇచ్చి ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటాడు అన్నమాట. ఫనీ ఉంది, తిత్లీ ఉంది, అన్నీ సైక్లోన్సే, కింద ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్తాడు. ఆర్మీ వెళ్ళాలంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చాడంటే ఆ కరెక్ట్ ఆన్సర్ ఏ ఉంటుంది అన్నమాట. రెండు వచ్చినా అనుకో, మూడోది ఇంక నీకు రాకపోయినా నాలుగోది ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టేయండి. అంటే రెండు తిత్లీ అవి చెప్తాను నేను, ఏమేమి సైక్లోన్స్ ఉన్నాయని చెప్తాను. రెండు చెప్పానా, ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, మెసోస్ఫియరు, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, ఇవన్నీ లేయర్స్ అన్నారు. ఈ 5 లేయర్స్ భూమి మీద. అదే మనము ఏ లేయర్లో సార్ ఈ విధంగా ఓజోన్ లేయర్ ఉందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంది. అదే దాంట్లో ఏరోప్లేన్స్ కూడా అక్కడే ప్లేన్ అవుతాయి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇలా చూసుకుంటూ పోతే ఓషన్ వేవ్స్, ఓకే, బారోమీటర్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ బారోమీటరు, ఇట్లా దీంట్లో బార్స్ లేదా పాస్కల్స్లో. నెక్స్ట్ లేయర్స్ అయిపోయింది, పొల్యూషను, ఓకే, ఆరిజిన్ ఆఫ్ అట్మాస్ఫియరు, అవు ఏది యూస్ఫుల్ టువర్స్, ఏ విధంగా పడినప్పుడు ఏమవుతుందంటే ఆ బరువుకి ఆ స్పీడ్కి ఇట్లా ముందరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి బోట్లో నేను సెయిలింగ్ చేసినాను, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఈ ప్లేస్ తిరిగాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్స్ ఢిల్లీలో మనకు తెలుసు కదా, ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్, ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అన్నమాట. మీరు నాకు ఒక క్వశ్చన్ చెప్పాలి, ఆన్సర్ మళ్ళీ కనుక్కోండి రాండి. ఏ ఇన్స్ట్రుమెంటు ఎయిర్ పొల్యూషన్ని మెజర్ చేస్తుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటి, మీరు ఇంటర్నెట్లో కొట్టండి, ఎక్కడైనా కొట్టండి, చెప్పండి నాకు. ఏ ఇన్స్ట్రుమెంటు ఎయిర్ పొల్యూషన్ని మెజర్ చేస్తుంది, ఎయిర్ పొల్యూషన్ అనేది ఏ విధంగా మెజర్ చేస్తారు. ఇప్పుడు మనము ప్రింటర్ అవుట్పుట్ అంటే పేజ్ పర్ మినిట్ అన్నాము, అదేవిధంగా పిక్సెల్స్లో మనం కొలుస్తాము ఎల్ఈడి స్క్రీన్కి. సేమ్ నాకు ఇప్పుడు దీంట్లో ఏంటంటే క్వశ్చన్, రెండు క్వశ్చన్లు ఉన్నాయి దాంట్లో. పొల్యూషన్ని దేంట్లో మెజర్ చేస్తారు, నెంబర్ 1 కోసం.
ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? రెండు క్వశ్చన్లు దీని ఆన్సర్ మీరు నాకు మళ్ళీ చెప్పండి. ఇది ఇన్హేలర్ అంటారు. ఇన్హేలర్ ఏం చేయాలంటే మనకి బ్రీతింగ్ డిజార్డర్స్ ఆస్తమాటలు అంటే ఈ ఇన్హేలర్ అనేది వాడతారు. సో మన ఎయిర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం దీంట్లో కవర్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ మనకున్నాయి అన్నమాట. ఇంతకన్నా దీంట్లో అంటే